आंध्र प्रदेश 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి, లాస్ట్ లో ఆన్సర్లు చూద్దాం. మొదటి ప్రశ్న, రంగులను వేరు చేసే పద్ధతి ఏ? జియోగ్రఫీ, బి క్రోమటోగ్రఫీ, సి హాలోగ్రఫీ, డి రంగుల అద్దడం. రంగులను వేరు చేసే పద్ధతి ఏ? జియోగ్రఫీ, బి క్రోమటోగ్రఫీ, సి హాలోగ్రఫీ, డి రంగుల అద్దడం. పొడి రూపంలో ఉన్న ఉప్పు కర్పూరంలను వేరు చేయ పద్ధతి ఏ? ఉత్పత్తనం, బి జల్లించడం, సి తీర్చుట, డి స్వేదన పద్ధతి. పొడి రూపంలో ఉన్న ఉప్పు కర్పూరంలను వేరు చేయ పద్ధతి ఏ? ఉత్పత్తనం, బి జల్లించడం, సి తీర్చుట, డి స్వేదన పద్ధతి. నీటిలోని మలినాలను వేరు చేయ పద్ధతి ఏ? తీర్చుట, బి వడపోయుట, సి బాష్పీభవనం, డి స్వేదన పద్ధతి. నీటిలోని మలినాలను వేరు చేయ పద్ధతి ఏ? తీర్చుట, బి వడపోయుట, సి బాష్పీభవనం, డి స్వేదన పద్ధతి. ఉప్పు నీటిని ఉప్పును వేరు చేయ పద్ధతి ఏ? స్ఫటికీకరణం, బి బాష్పీభవనం, సి తీర్చుట, డి వడపోయుట. ఉప్పు నీటి నుంచి ఉప్పుని వేరు చేయ పద్ధతి ఏ? స్ఫటికీకరణం, బి బాష్పీభవనం, సి తీర్చుట, డి వడపోయుట. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి ఏ? జల్లించడం, బి వడపోయడం, సి తేర్చడం, డి స్ఫటికీకరణం. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి ఏ? జల్లించడం, బి వడపోయడం, సి తేర్చడం, డి స్ఫటికీకరణం. ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి ఏ? తేర్చడం, బి తీర్చిన దానిని వంపడం, సి పైరెండు, డి ఏ మాత్రమే. ఒక ద్రవంలో కరగిన పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి ఏ? తేర్చడం, బి తీర్చిన దానిని వంపడం, సి పైరెండు, డి ఏ మాత్రమే. విశ్వద్రావణి ఏ? పాలు, బి కిరోసిన్, సి పెట్రోలు, డి నీరు. విశ్వద్రావణి ఏ? పాలు, బి కిరోసిన్, సి పెట్రోలు, డి నీరు. వాటికంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి ఏ? ద్రావణాలు, బి పదార్థం, సి ద్రావణి, డి మిశ్రమాలు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి ఏ? ద్రావణాలు, బి పదార్థం, సి ద్రావణి, డి మిశ్రమాలు. మిశ్రమంలోని పదార్థాల పరిమాణం వేరువేరుగా ఉన్నప్పుడు ఆ పదార్థాలను వేరు చేయే పద్ధతి ఏ? తూర్పోరా పట్టడం, బి చేతితో ఎరివేయడం, సి జల్లించడం, డి వడపోయడం. మిశ్రమంలోని పదార్థాల పరిమాణం వేరువేరుగా ఉన్నప్పుడు ఆ పదార్థాలను వేరు చేయ పద్ధతి ఏ? తూర్పోరా పట్టడం, బి చేతితో ఎరివేయడం, సి జల్లించడం, డి వడపోయడం. క్రింది వానలో ద్రవ పదార్థం కానిది ఏ? పాలు, బి నీరు, సి కూరగాయలు, డి కిరోసిన్. క్రింది వానలో ద్రవ పదార్థం కానిది ఏ? పాలు, బి నీరు, సి కూరగాయలు, డి కిరోసిన్. ఓకేనా, అందరు ఆన్సర్లు రాశారా? ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. రంగులను వేరు చేసే పద్ధతి కరెక్ట్ ఆన్సర్ బి క్రోమటోగ్రఫీ. రంగులను వేరు చేసే పద్ధతి క్రోమటోగ్రఫీ కరెక్ట్ ఆన్సర్ బి. పొడి రూపంలో ఉన్న ఉప్పు కర్పూరంలను వేరు చేయ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ ఏ? ఉత్పత్తనం. పొడి రూపంలో ఉన్న ఉప్పు కర్పూరంలు ఏ రకంగా వేరు చేయవచ్చు అంటే ఉత్పత్తనం. కరెక్ట్ ఆన్సర్ ఏ. నీటిలోని మలినాలను వేరు చేయ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ డి స్వేదన పద్ధతి. నీటిలోని మలినాలు వేరు చేయ పద్ధతి స్వేదన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ డి. ఉప్పు నీటి నుంచి ఉప్పుని వేరు చేయ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ బి బాష్పీభవనం. ఉప్పు నీటి నుంచి ఉప్పుని వేరు చేయ పద్ధతి బాష్పీభవనం. కరెక్ట్ ఆన్సర్ బి. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి జల్లించడం. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్ద పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి జల్లించడం. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఒక ద్రవంలో కరగిన పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ సి పైరెండు, తేర్చడం, తీర్చిన దానిని వంపడం. ఒక ద్రవంలో కరగిన పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ సి పైరెండు, తేర్చడం, తీర్చిన దానిని వంపడం. విశ్వద్రావణి కరెక్ట్ ఆన్సర్ డి నీరు. విశ్వద్రావణి నీరు కరెక్ట్ ఆన్సర్ డి. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి. కరెక్ట్ ఆన్సర్ డి మిశ్రమాలు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి మిశ్రమాలు. కరెక్ట్ ఆన్సర్ డి. మిశ్రమంలోని పదార్థాల పరిమాణం వేరువేరుగా ఉన్నప్పుడు ఆ పదార్థాలను వేరు చేయ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ బి చేతితో ఏరివేయడం. మిశ్రమంలోని పదార్థాల పరిమాణం వేరువేరుగా ఉన్నప్పుడు ఆ పదార్థాలను వేరు చేయ పద్ధతి చేతితో ఏరివేయడం. కరెక్ట్ ఆన్సర్ బి. క్రింది వానలో ద్రవ పదార్థం కానిది కరెక్ట్ ఆన్సర్ సి కూరగాయలు. క్రింది వానలో ద్రవ పదార్థం కానిది కూరగాయలు. కరెక్ట్ ఆన్సర్ సి. అందరూ ఎగ్జామ్ రాశారా? థ్యాంక్ యూ.